కారం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో వంకాయలు కొత్తిమీర మనకి మెయిన్ కాబట్టి ఈ వంటలో మరి స్టార్ట్ చేద్దామండి అయితే. ఓకేనా, ముందుగా స్టవ్ ఆన్ చేస్తున్నామా? స్టవ్ ఆన్. నూనె ఆయిల్ వేద్దాం ఫస్ట్. లక్ష్మి గారు, మీరు ఏ వంట బాగా చేస్తారు ఇంట్లో? వాళ్ళందరూ కూడా వా చాలా బాగా చేశారు లక్ష్మి అని చెప్పేసి ఎప్పుడు అంటారు? ఫస్ట్ వంకాయ. అవునా? వంకాయ అంటేనే రారాజు కూరల్లో. సెట్ అయిపోతుంది కదండి వంకాయ. అవును, ఇంకా బాగా చేస్తారు. చేస్తాను. ఓకే, బిర్యానీ చాలా ఇష్టం. కొన్ని కొన్ని ఐటమ్స్ బాగుంటాయి. ఓకే, లక్ష్మి గారు అంటే బిర్యానీ. బిర్యానీ వంకాయ మెయిన్. వంకాయ రారాజు కదా, మరి వంకాయ అంటే రారాజే కదా. ఓకే, ఆయిల్ వేడైంది కదండి, ఇంకా మనం వేసుకుందామా? నెక్స్ట్ వేసేది కొద్దిగా జీలకర్ర, ఆవాలు. ముందుగానే వంకాయలు వేసేసుకోవాలా? వంకాయలు వేయాలి ఫస్ట్, తర్వాత ఆనియన్. ఓకే, ఫస్ట్ వంకాయలు వేసిన తర్వాత ఆనియన్. ముందుగా వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయలు కొద్దిగా చిక్కుడు పసుపు. మామూలుగా అంటే మేము చేసే రొటీన్ గా ఉల్లిపాయలు వేసుకుని అన్ని అలా చేస్తూ ఉంటాం. నేను ఫస్ట్ వంకాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాను. కొద్దిగా ఉడికిన తర్వాత ఉల్లిపాయలు దాంట్లో యాడ్ చేస్తాను. దీనికి కొత్తిమీర మెయిన్, కొత్తిమీర కారం ఇది కదా, అందుకని ఫస్ట్ వంకాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఇది పేస్ట్ చేస్తాను. ఫస్ట్ ఫస్ట్ పసుపు, కొద్దిగా సాల్ట్, లైట్ సాల్ట్. అది వంకాయలు కంటే ఎక్కుతాయి కదా, అందుకని కొద్దిగా సాల్ట్. అంటే ఇప్పుడు మనం వంకాయలు సరిపడా వేసుకుంటాం? వంకాయ సరిపడే వేయమ్మ, ఇది కూడా వేస్తాం కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుంది దానికి. ఓకే, వేసేసేయండి. అది వేసిన తర్వాత ఇవన్నీ వేస్తే నాకు పర్ఫెక్ట్గా ఇప్పుడు మీ దగ్గర వంట నేర్చుకున్న ఫీలింగ్ వంటలు ఈజీనే. ఓకేనా, మూత పెట్టేసేసేయండి. చీరాలు కదండి, ఇంతకు మీ పుట్టిళ్ళ లేదంటే మీ మెట్టిని ఊరు వాళ్ళు? చీరాలు అంటే అత్తిళ్ళు పుట్టిళ్ళు రెండు అక్కడేనమ్మా. అక్కడే ఇచ్చేసాను. అక్కడే ఇచ్చేసా? ఓకే, నేను చదువుకుంది ఒంగోలు, అక్కడ చదువుకున్నాను. కాకపోతే అత్తగారిలు చీరాల. చీరాల మా వాళ్ళు, మా ఫాదర్ వాళ్ళంతా కూడా చీరాల్లోనే అంతా అక్కడే ఉండేవాళ్ళు. మామయ్య గారు వాళ్ళు అందరూ అక్కడేనమ్మా. నాన్నగారు వాళ్ళు అక్కడే సెటిల్డ్ అందరూ అక్కడే. చిన్నప్పటి నుంచి అక్కడే మాకు. అక్కడ అక్కడ జీడిపప్పు చాలా ఫేమస్, శారీస్ చాలా ఫేమస్. ఇక్కడ మెయిన్ ఆర్డర్ చాలా బాగుంటుంది చీరాల నుంచి. కరెక్ట్ గా 15 మినిట్స్. ఓకే, ఒకసారి చూద్దాం. చూద్దామమ్మా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్. ఉల్లిపాయ ముక్కలు కూడా, ఉల్లిపాయలు ఎప్పుడు యాడ్ చేయాలన్నమాట. కొద్దిగా ఉడికిన తర్వాత ఆనియన్స్ వేస్తే ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది వంకాయలోకి. మెయిన్ ఈ కొత్తిమీర దానికి అట్లా వేయాలి అన్నమాట. ఫస్ట్ వంకాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఓకే, వంకాయ కొత్తిమీర కారం వండుకున్నప్పుడు మాత్రమే వంకాయలు, అప్పుడు అట్లా యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ ఇప్పుడు ఈ పేస్ట్ చేయాలమ్మా మొత్తము. ఇవన్నీ కలిపి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేయాలి. ఓకే ఓకే, పేస్ట్ చేసుకుందామండి. అవునమ్మా, ఇది కూడా ఇది అట్లా వేసేయండి. ఇంకా కొత్తిమీర, దానికి సరిపడే కొత్తిమీర తీసుకోవాలి. అల్లం, అల్లం ముక్కలు, అల్లం ముక్కలు కొద్దిగా. నెక్స్ట్ మిర్చి, పచ్చిమిరపకాయలు కొద్దిగా అంతే. ఇది మిక్సీ చేసేసి, ఇది మూత పెట్టేసి మిక్సీ అక్కడే ఉంది, మిక్సీ పట్టుకుని వచ్చేసింది మీరు. సరిపోయిందండి? చాలమ్మా. మనకి కచ్చా పచ్చాగా ఉన్నా కూడా పర్వాలేదు, బాగుంటుంది. కచ్చా పచ్చానే చేయాలి, చెయ్యాలి. మామూలుగా అంటే మెత్తగా అంటే అంత టేస్ట్ ఉండదు. కచ్చా పచ్చా ఉంటేనే దానికి కరెక్ట్. రోట్లో రోట్లో వేసుకుంటా, రోట్లో వేస్తే ఇంకా బాగుంటుంది. మీరు ఎలా చేస్తారు?
ఏం మిక్సీ లేదు, ఇప్పుడు రోల్ ఎక్కడ ఉన్నాయమ్మా, కష్టం కదా. ఇది దాంట్లో ఇక్కడ పెట్టేసేయండి. కొంచెం ఏమన్నా మనము నీళ్ళు వేసుకుందామా అండి? ఇంకొద్దమ్మా, ఏమొద్దు, అంతే ఇలా మూత పెట్టేసేసేయండి. మూత పెట్టేస్తే అది సిమ్లో పెట్టేస్తే ఈ లాస్ట్ ఇది ధనియాల పొడి వేసేసేయండి. ఒక్క 5 మినిట్స్ 2 మినిట్స్ అంటే కొద్దిగా వాటర్ వేద్దామండి. ఓకే, ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. లక్ష్మి గారు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూద్దాం తప్ప. ఓకే, ఆయిల్ తేలిందండి పైకి. వంకాయ కూడా బాగా ఉడికింది. బాగుంది, వంకాయలు కూడా చాలా లేతగా అనిపిస్తుంది. కానీ ఏదన్నా కూడా కస్టమరం చిన్న సైజు వంకాయలు, చిన్న సైజు వంకాయలు అయితే లేతగా ఉంటాయి. అది కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తెల్ల వంకాయలు కూడా వస్తాయి, అవి కూడా చాలా బాగుంటాయి. అవునవును, అవి బాగుంటాయి. పొడుగు వంకాయలు అంటే కొద్దిగా ఉడకటం కష్టం. అది ఉడకడంలో ప్రాబ్లం అంటే ప్రాబ్లం. టేస్ట్ టేస్ట్ బాగుంటుంది, టేస్ట్ బాగా ఉడకదు తొందరగా. ఇదైతే తొందరగా ఉడుకుతుంది. నల్ల వంకాయలు తొందరగా, నల్ల వంకాయలు తొందరగా ఉడుకుతుంది. సరే, ఇంకా మనం నెక్స్ట్ ఏం వేయాలండి? ధనియా, ధనియాలు కూడా. ధనియా అప్పుడు కొద్దిగా లైట్గా వేయమ్మా. ఓకే అండి. కారం చూడండి, అంతద్దమ్మా కొద్దిగా. చాలు చాలు చాలు, వచ్చిందా? ఎలా అనిపిస్తుంది? చూడడానికి చాలా బాగుంది, తింటానికి కూడా బాగుంటుంది. బాగుంటుంది, మెయిన్ రైస్ లోకే. రైస్ లో బాగుంటుంది, వంకాయ అనగానే మనకి రైస్ లోకే బాగుంటుంది. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అయితే ఆపేసుకోవచ్చు. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. పొడిపొళ్ళాడుతూనే ఉంటుంది అన్నమాట. పొడిపొళ్ళాడుతూ ఉంటుంది దీనికి, ఈ కొత్తిమీర దానికి ఇలాగే పొడిపొళ్ళాడుతూ ఉంటుంది. చాలా సింపుల్ గా కూడా సింపుల్ గా అయిపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఈజీగా అయిపోతుంది. అది అవును, అదే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు నిమిషంలో చేసేస్తే అయిపోతారు. అందులోనూ ఏదో రకంగా మనం ఆకుకూర తినాలి కాబట్టి ఒక వెజిటేబుల్ ఒక ఆకుకూర కూడా వెళ్తున్నట్టు ఉంటుంది. వేడి వేడిగా వంకాయ కొత్తిమీర కారం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. వంకాయ కొత్తిమీర కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కారం 1 టేబుల్ స్పూన్. వంకాయ కొత్తిమీర కారం తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, వంకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కాస్త వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఉడుకుతున్న వంకాయ ప్యాన్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి. తర్వాత ధనియాల పొడి, కారం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వంకాయ కొత్తిమీర కారం రెడీ.